हेलो एवरीवन, वेलकम बैक टू मई चैनल। अंदर एलाो कामेंट्स षेर मर्चिपोद ने बहुना एवरना मन ानल कूस्टे वेलकम टू अवर् चैनल अंडी। चैनल मेन एला कंटेंट वीडियो चूस्तार अंटे लाइफ स्टाइल ब्यूटी डेकोर फैशन पेरेंटिंग मदरहुड एंड कुकिंग वीडियो ना वीडियोस्लो नेनु शेयर चेस्तू उंटानु। एवरकैना इंट्रेस्ट उंदी अंटे मन चैनल नी सब्सक्राइब चेसुकोनी नन्नु सपोर्ट चेस्तारनि अनुकुंटुन्नानु। क्रिसमस एंड संक्रांति कोसम ऑलरेडी फर्स्ट राउंड ऑफ शॉपिंग अंता कंप्लीट अयिपोयिंदि। सेकंड राउंड शॉपिंग कोसम नेनु डैडी मैक्स की वेल्लाम कानी अक्कड स्टफ एमी बागोलेक वेनक्कि वच्चेसाम कदा। सो इप्पुडु थर्ड राउंड ऑफ शॉपिंग अयिते वच्चामु। सो ई रोजु वीडियोलो मेमु एक्कड शॉप चेसामु, एवर कोसम शॉप चेसामु, इंका एं शॉप चेसामु अनेदि शेयर चेस्तानु। ఇంకా ఈ రోజు బుజ్బాబుని స్కూల్ కి పంపించేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నేను అతయ్య షాపింగ్ కి అయితే వచ్చేసాము। అరౌండ్ 12 o'clock ఏమో మేము సౌత్ ఇండియా దగ్గరికి వచ్చామన్నమాట। ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్స్ లో జగదాంబ సెంటర్ అంతా క్లియర్ గా చూపించాను, కాబట్టి ఈ రోజు వీడియోలోని ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు, డైరెక్ట్ గా సౌత్ ఇండియా కి వచ్చేసాము। ఇంకా రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసి ఇక డైరెక్ట్ గా షాపింగ్ కి వెళ్ళిపోయాము। ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చేటప్పుడు మాత్రం స్పెషల్ గా నాకు రేణుపాప తెగ గుర్తొస్తది। ఏం ఇలా ఫెస్టివల్ టైం లోని రేణుపాపని తీసుకొని నేను అత్తయ్య అమ్మ షాపింగ్ కి వచ్చేటప్పుడు ఫిషెస్ అన్ని చూపించి ఒక 15 మినిట్స్ ఆ ఫిషెస్ దగ్గర ఆడుకున్న తర్వాతే షాపింగ్ కి వెళ్ళేవాళ్ళం అన్నమాట। ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటాను వితౌట్ ఎనీ కోయిన్సిడెన్స్ మేము సంక్రాంతి షాపింగ్ కి ఎక్కువగా సౌత్ ఇండియాకే వెళ్తున్నాము। ఇంకా ఈ ఇయర్ కూడా మేము సౌత్ ఇండియాకే వచ్చాం అన్నమాట, మెయిన్ గా బుజ్బాబు కి డ్రెస్సెస్ షాప్ చేద్దాం అని చెప్పేసి। మనం పర్చేస్ చేసిన అమౌంట్ కి ఇక్కడ గిఫ్ట్ వౌచర్స్ ఉన్నాయి అన్నమాట। ఫ్రమ్ 1000 రూపాయస్ టు 30000 వరకు మనం ఏదైనా పర్చేస్ చేస్తే ప్రెజెంట్ ఫెస్టివల్ టైం కాబట్టి సౌత్ ఇండియా నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్ ఉంటదన్నమాట। ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము। ఎంటర్ అవ్వగానే ఈ పెద్ద వినాయకుడు రెండు మధ్యలో బాల్ గణేష్ ఉండి చాలా బాగుంటది। ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా సారీస్ ఉంటాయి అండ్ ట్రస్ట్ మీ చాలా రీజనబుల్ ప్రైసెస్ కి 1+1 ఆఫర్ కూడా రన్ అవుతుంది। ఎవరైనా మీరు ఎక్కువ సారీస్ కట్టుకుంటాము లేకపోతే మా పేరెంట్స్ కి సారీస్ ఆఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ షాప్ ని విజిట్ చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది। మనం సారీస్ కి చాలా దూరంగా ఉంటాం కాబట్టి డైరెక్ట్ గా 4th ఫ్లోర్ కి వెళ్ళిపోతున్నాము। అక్కడ మొత్తం కిడ్స్ వేర్ ఉంటదన్నమాట। మొన్న నాగల్ చౌతికి డాడీ ఇంకా బుజ్బాబు ఇద్దరు కుర్తాస్ వేసుకున్నారు కదా, అప్పుడు నాకు బుజ్బాబుని అలా చూసేసరికి చాలా బాగా నచ్చింది, వాడికి కుర్తా బాగా సెట్ అయింది అనిపించి ఈ సారీ సంక్రాంతి కి వాడికి ఒక కుట్టా తీసుకుందామని అనుకున్నాను। ఇక నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కలర్స్ అన్నమాట కుట్టా మోడల్ లోని। సో ఆల్రెడీ ఈ గ్రీనిష్ బ్లూ కలర్ ఉంది కదా వాడికి లాస్ట్ టైం తీసాను। సో ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా అని చూస్తే కొన్ని కలర్స్ నాకు బాగా నచ్చాయి అన్నమాట అండ్ ఈ yellow కలర్ కుట్టా తీసుకున్నాను। అనుకోకుండా పెళ్ళికి అంటే హల్దీ కోసం ఒక మంచి కుట్టా అవుట్ఫిట్ అయితే బుజ్బాబుకి దొరికేసింది। ఇంకా తర్వాత చాలా షాపింగ్ చేశాను, ఏం షాప్ చేశాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి తెలుస్తది, బట్ అదంతా ఏమీ షూట్ చేయలేదు। డైరెక్ట్ గా బిల్ ఎంత అయింది అన్నది చూపిస్తున్నాను। నాకు బుజ్బాబుకి అమ్మకి కలిపి 4400 ఏమో బిల్ అయింది। సౌత్ ఇండియాలో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పూర్ణ మార్కెట్ కి వెళ్దామని అనుకున్నాను, బికాస్ కొన్ని ఐరన్ ఐటమ్స్ తీసుకుందామని అనుకున్నాను బట్ కుదరలేదు, ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాము। ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను ఏం షాప్ చేశాను అన్నది। ఫస్ట్ అయితే అమ్మ కోసం కొన్ని సారీస్ అయితే షాప్ చేశాను అన్నమాట। అందులో ఫస్ట్ సారీ అయితే ఇది లైట్ సీ గ్రీన్ బ్లూ కలర్, చాలా బాగుంది, నాకు కలర్ అయితే బాగా నచ్చింది। సారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉంటది బట్ ఎండింగ్ అంచు ఉంటది కదా, అది మాత్రం సిల్వర్ కలర్ అంచు వచ్చేసరికి నాకు బాగా నచ్చింది అన్నమాట। మరి కాస్ట్ ఎంత చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్. సారీ మెటీరియల్ ఏంటో నాకు తెలియదు కానీ దాని మీద రాసి ఉండడం అయితే మాత్రం ఫ్యాన్సీ సారీస్ అని రాసింది। సో ఈ కలర్ నచ్చి నేను ఇది తీసుకున్నాను అమ్మ కోసం। ఇప్పుడు సౌత్ ఇండియాలోని సారీస్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే రన్ అవుతుంది కదా, యాక్చువల్గా ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1695 రూపీస్ బట్ ఆఫ్టర్ ఆఫర్ నాకు 850 పడింది। కావాలి అనుకుంటే 2 సారీస్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే 1 సారీ హాఫ్ ద ప్రైస్ కి వస్తుంది, సో అలా ఒక సారీ తీసుకున్నాను। ఈ మోడల్ అయితే ఒక సారీయే తీసుకున్నాను బట్ డైలీ యూజ్ చేయడానికి అయితే ఒక 2 సారీస్ తీసుకున్నాను, అందులో ఒక సారీ ఇది। దీని కలర్ వచ్చేసి పర్పులిష్ డార్క్ బర్గండీ కలర్, దాని మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉందన్నమాట। ఈ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్, అరౌండ్ 300 ఏమో పడింది ఈ సారీ నాకు। డైలీ యూజ్ చేసే సారీసే కాబట్టి ఈ రేంజ్ లో తీసుకుందాం అని అనుకున్నాను అండ్ ఇంకొక సారీ కూడా తీసుకున్నాను, ఆ సారీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను। ఇంకా అమ్మ కోసం తీసుకున్న 3rd సారీ అయితే ఇది,
డార్క్ గ్రీన్ కలర్ అంటే మెహందీ కలర్ అని చెప్పొచ్చు. దాని మీద కూడా జస్ట్ ఇలా ఫ్లవర్ ప్రింట్స్ వచ్చేసి ఉందన్నమాట. ఈ శారీ కాస్ట్ అయితే ఇంకా రీజనబుల్, అరౌండ్ 200 or 250 పడిందండి ఈ శారీ కాస్ట్. సో బాగా అనిపించి తీసుకున్నాను. సో మా అమ్మ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాకా అయితే అమ్మకి ఒక 5 చీరలు తీసుకున్నాము. వీటికి బ్లౌజెస్ అన్ని పేరప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లోని మ్యారేజ్ ఉంది కాబట్టి ఇంకా మ్యారేజ్ కోసం కూడా బ్లౌజెస్ శారీస్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నా కోసం నేనేం షాప్ చేసుకున్నాను అన్నది చూపిస్తాను. యాక్చువల్గా మెటీరియల్స్ తీసుకున్నాను కదా ఎస్విఎల్ షాపింగ్ నుంచి, అవి ఇంకా అండర్ డిజైనింగ్ ప్రాసెస్లోనే ఉన్నాయి. అవి స్టిచ్ చేయించాలి. ఈలోపు నేను సౌత్ ఇండియాకి వెళ్ళి చూస్తూ ఉంటే కలర్ కాంబినేషన్స్ బాగా నచ్చాయి అనమాట. అండ్ దట్టు నా సైజ్లో దొరికేసరికి ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ టాప్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లోని ఫ్రాక్ మోడల్. నెక్ పార్ట్ అంతా చూసారు కదా ఇలా చెక్స్ మోడల్లో వస్తుంది, బట్ ఆల్ ఓవర్ ద డ్రెస్ చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. నెక్ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ అదే డిజైన్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారనమాట. మెయిన్ గా ఈ ఫ్రాక్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ తోని చాలా ఎక్కువ ఫ్లేర్ వచ్చింది కాబట్టి తీసుకున్నాను. బాటమ్ ఆఫ్ ద ఫ్రాక్ ఇలా ఒక డిజైన్ ఇచ్చారు, ఏదైతే నెక్ దగ్గర ఇచ్చారో సేమ్ అదే డిజైన్. అండ్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 1095 ఎంఆర్పి, బట్ యాక్చువల్ ప్రైస్ అయితే 995 రూపీస్ పడింది. ఇంకా సెకండ్ టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ మోడల్లో తీసుకున్నాను. ఈ టాప్ కూడా లైట్ సీ గ్రీన్ కలర్, నా దగ్గర లేని కలర్సే ఈసారి చూస్ చేసుకున్నాను. ఈ లైట్ సీ గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ కాంట్రాస్ట్ డిజైన్ వచ్చింది. దట్టు థ్రెడ్ వర్క్తో చాలా మినిమల్ బేసిక్ డిజైన్ ఉంది కాబట్టి నాకు బాగా నచ్చిందనమాట. ఐ థింక్ మోస్ట్లీ ఈ టాప్ నేను మ్యారేజ్ టైంలో వేసుకుందామని అనుకుంటున్నాను. సో చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ వ్లాగ్స్లో. నేను సేమ్ ఈ టాప్ కూడా 3/4 హ్యాండ్సే, కాకపోతే స్ట్రైట్ కట్ అనమాట. అండ్ ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 985 రూపీస్ పడింది. నాకైతే ప్రతి రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది, బికాస్ నేను మెటీరియల్ తీసి స్టిచ్ చేయించినా అంతే కాస్ట్ అవుతుంది, బట్ ఇక్కడ రెడీమేడ్ ఉంటుంది. అండ్ నా కోసం అయితే ఈ 2 టాప్స్ తీసుకున్నాను. ఇప్పుడు భుజబాబు కోసం ఏం తీసుకున్నానో చూపిస్తాను. యాక్చువల్గా షాపింగ్ వాడి కోసం వెళ్ళాను కానీ ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. వాడి కోసం ఒక షర్ట్ తీసుకున్నాను. వాడు క్లియర్గా చెప్పాడు అనమాట ఈసారి, మమ్మీ నువ్వు నాకు ప్లెయిన్ షర్ట్స్ తీసుకున్నా, లేకపోతే నీకు నచ్చిన డిజైన్స్ తీసుకున్నా నేను డ్రెస్సెస్ వేసుకోను, నాకు ఒక థీమ్ ఉంది, ఆ థీమ్ షర్ట్సే కావాలి అని చెప్పి. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాడేదో కొంచెం లీవ్స్ లేకపోతే ప్లాన్స్ ఉన్నట్టువి తీసుకో అని అన్నాడు అని చెప్పి ఆ షర్ట్ తీసుకున్నాను. ఆ షర్ట్ కాస్ట్ వచ్చేసి 445 రూపీస్. అండ్ ఈ ఎల్లో కలర్ కుర్తా తీసుకున్నానని చెప్పాను కదా, ఇది చూసిన తర్వాత కూడా మమ్మీ దీని మీద ప్రింట్స్ నేను చెప్పి నువ్వు లేవా అని అన్నాడు. బాబు ఉన్నవి ఇవ్వేరా బాబు, మిగతావి ఏం బాగాలేవు అని చెప్పేసరికి ఇంకా ఫైనల్గా యాక్సెప్ట్ చేశాడు అనమాట. లక్కీగా ఎల్లో కలర్ కాబట్టి మాకు హల్దీకి కూడా పనికొస్తుంది అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అవును హల్దీకి బాగా పనికొస్తుంది కదా అని గుర్తొచ్చింది. సో అదనమాట మా షాపింగ్ అయితే. ఆల్మోస్ట్ 3 రౌండ్స్ వేసిన తర్వాత ముగ్గురికి బట్టలు అయితే తీసుకున్నాను. డాడీకి లాస్ట్ టైమే తీసుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. అండ్ అత్తయ్యకి ఇంకా షాపింగ్ చేయాల్సింది ఉంది. ఒకవేళ నేను అత్తయ్యతో పాటు వెళ్తే వీడియోస్ అయితే షేర్ చేస్తాను. భుజబాబు అడిగిన థీమ్ షర్ట్స్ అయితే ఆఫ్లైన్లో ఎక్కడ దొరకలేదు కాబట్టి వాడి కోసం కూడా ఇంకా ఆన్లైన్లో షాప్ చేయాల్సింది ఉంది. అండ్ ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒక 1 మంత్ బ్యాక్వి. యాక్చువల్గా అప్పుడు మా పిన్ని వైజాగ్ వచ్చిందని చెప్పేసి మేమందరము కలిసి సేమ్ వైజాగ్ ఋషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ గురించి కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ 2 టైమ్స్ మన ఛానల్లో షేర్ చేశానండి. ఇది 3rd టైం వెళ్దాం కదా. ఇలా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం నేను కంపల్సరీ వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను, బికాస్ మాకు ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి. అండ్ మెయిన్గా భుజబాబుకి, సో వాడు చిన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ అన్నీ వాడికి ఒక మంచి డిక్షనరీలా ఉంటుందని చెప్పేసి ఈ ఛానల్ని నేను ఇంకా రన్ చేస్తూ ఉన్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మండే రోజు షూట్ చేసిన వ్లాగ్. ఎస్, మండే రోజే, బికాస్ ఆ రోజు కంప్లీట్గా నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత వంట చేసుకొని తిన్నాను, అది బాగా గుర్తుంది అందుకనే చెప్తున్నా. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అరౌండ్ 2-2:30 కంతా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 3 కంతా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో టెంపుల్లోకి ఇలా మెట్లకి పైకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్ బాల్గణేష్ ఉంటాడు. సో బాల్గణేష్కి మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా మనం గర్భాలయం దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆ రోజు అసలు రష్ ఏమీ లేదు కాబట్టి మెయిన్ టెంపుల్లో మేము ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉన్నాం. చాలా ప్రశాంతంగా చాలా డేస్ తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి ఆ పాజిటివ్ వైబ్స్ మాకు బాగా వచ్చాయన్నమాట. ఇంకా టెంపుల్ నుంచి బయటికి రాగానే ఒక సైడ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి అలివేల మంగమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. అండ్ ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది కాబట్టి
పైనుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. వన్ సైడ్ అంతా వైజాగ్ బీచ్, ఇంకా వన్ సైడ్ వైజాగ్ సిటీ అంతా కనిపిస్తూ చాలా బాగా అనిపిస్తుంది అని నేను మీకు ఇక్కడ పాయింట్అవుట్ చేసి చూపించాను కదా. అదే మెయిన్ గర్భాలయం అన్నమాట. ఆ లోపలే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు అండ్ ఈ చుట్టుపక్కల అంతా ఐటీ కంపెనీస్ అన్నీ ఉంటాయి. ఇంకా ఆ పక్కనే వైజాగ్లోనే ద మోస్ట్ ఫేమస్ కాలేజెస్లో ఒకటి గీతం కూడా ఉంటుంది అన్నమాట. గీతం యూనివర్సిటీతో పాటు గీతం హాస్పిటల్స్ కూడా ఉంటాయి అండ్ గీతం హాస్పిటల్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ గేవ్ బర్త్ టు భుజ్బాబు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ గెటింగ్ టు నో అబౌట్ ద పీపుల్ మెంటాలిటీ, అసలు పీపుల్ బిహేవియర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఆ ప్లేస్ లోనే తెలుసుకున్నాను. ఆ ప్లేస్ చూడగానే నాకు మొన్నే భుజ్బాబు పుట్టాడు అనిపిస్తుంది, కానీ ఇట్స్ బీన్ 4 ఇయర్స్ స్టిల్ ఆఫ్టర్ బీయింగ్ అ సింగిల్ పేరెంట్ ఐ రియలీ ఫీల్ వెరీ బ్లెస్ టు హ్యావ్ భుజ్బాబు ఇన్ మై లైఫ్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వీడియో, మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగుంటేనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట అండ్ అక్కడే స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ వీడియోగ్రఫీ అలౌ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వీడియోగ్రఫీ అయితే ఏమీ అలౌ చేయలేదు. భుజ్బాబు అయితే హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు. మేము ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళేటప్పుడు భుజ్బాబుని మోస్ట్లీ ఇంకా వదిలేస్తాను ఆడుకోమని చెప్పి, బికాజ్ ఇంట్లో ఉన్నప్పుడు వాడి ఏజ్ గ్రూప్ ఎవరు ఉండరు కదా, ఎంత ఆడుకున్నా నాతోని, అమ్మతోని, డాడీతోని, లేకపోతే అత్తయ్యతోని, మాతోనే ఆడుకుంటాడు అండ్ అట్ ద సేమ్ టైం మేము వాడి ఏజ్ గ్రూప్ లోకి మళ్ళీ టర్న్ అయ్యి వాళ్ళలాగా ఆడుకోలేము కదా. ఇంకా వేరే ఆప్షన్స్ అంటే సైక్లింగ్ చేసుకుంటాడు లేదా వాడి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు, అంతకీ కాదంటే ఇంకా కంప్లీట్ గా మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. సో ఇలా బయటకు వస్తేనే ఇవేమీ కాకుండా వాడంతలు వాడు ప్రశాంత్ శాంతంగా ఆడుకుంటాడని చెప్పేసి బయటకు తీసుకెళ్ళినప్పుడు మాత్రం హ్యాపీగా వాడిని ఆడుకోరా బాబు అని వదిలేస్తాను. ఇక్కడైతే మేము దర్శనం అంతా చేసేసుకొని కిందకి వచ్చేస్తున్నాము. ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఎలాగో వచ్చాం కదా, దట్టు బీచ్ సైడే వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలన్నాకు. ఒకసారి భుజ్బాబుని బీచ్ దగ్గర ఆడిపించేసి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్దాం అని అనుకున్నాము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ బీచ్ ఏరియా అంతా కూడా 1080 పార్క్ సాగర్ నగర్ ఏరియా అనమాట. అండ్ వన్స్ మనం నో హోటల్ దగ్గరికి వచ్చేస్తే అక్కడ ఉన్న బీచ్ అంతటిని ఆర్కే బీచ్ అంటారనమాట. బీచ్ అంతా ఒక్కటే బట్ ప్లేసెస్ మారే కొద్దీ నేమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మెయిన్ గా బీచ్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది అండ్ కాస్ట్ ఏమీ ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇల్లు అలిసిపోయినంత వరకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు, అందుకనే ఇక్కడ తీసుకొచ్చాను. యాక్చువల్ గా అయితే పిన్ని వాళ్ళు కూడా వచ్చారు కదా సిఎంఆర్ సెంట్రల్ కి తీసుకెళ్దాం అని అనుకున్నాను, కానీ సిఎంఆర్ సెంట్రల్ లోని కొన్ని గేమ్స్ కి పిల్లల్ని అలౌ చేయరు అనమాట. కొన్ని గేమ్స్ కి అలౌ చేస్తారు, కానీ ప్రతి ఒక్క గేమ్ కి మనం సర్టెన్ అమౌంట్ అంటూ పే చేయాల్సింది. అమౌంట్ పే చేసిన తర్వాత ఇన్ని మినిట్స్ మాత్రమే అంటూ ఉంటది అనమాట. సో ఆ టైం పీరియడ్ లో ఆడుకొని వచ్చేయాలి. సో ఇక్కడ బీచ్ దగ్గర అయితే అలా కాదు. అక్కడి నుంచి నేను చెప్తున్న పార్క్ అయితే ఇదే, ఇక్కడ పిల్లలందరూ హ్యాపీగా ఆడుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ గేమ్స్ అన్నట్టు ఏమీ ఉండదు, ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు హ్యాపీగా. సో భుజ్బాబుని అయితే ఇక్కడికి తీసుకొచ్చాను అండ్ వాడైతే ప్రశాంతంగా ఆడుకున్నాడు తెలుసా. అండ్ లాస్ట్ వ్లాగ్స్ లో నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను దట్ పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఎంత అయితే ఉంటాయో నెగిటివ్ వైబ్స్ కి కూడా మనం అట్రాక్ట్ అవుతాము, ఒక్కొక్కసారి మనం నెగిటివ్ వైబ్స్ ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి ఎఫెక్టెడ్ విత్ ద నెగిటివ్ వైబ్ అండి. సో ఆ తర్వాత భుజ్బాబుకి హెల్త్ బాగా లేకపోవడము అండ్ ఎవ్రీథింగ్ హ్యాపీన్. సో మధ్యాహ్నం టైంలో పిల్లల్ని కనుక ఇలాగ అవుటింగ్ కి తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని బాడీస్ నెగిటివ్ వైబ్స్ కి ఊరికే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి బాడీ టైపే నాది భుజ్బాబుది. చిన్నప్పటి నుంచి కూడా నెగిటివ్ వైబ్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట నన్ను. సో ఆ ప్రాసెస్ లోనే నాకు కరెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరగడము, సో అదంతా అయ్యింది. అండ్ ఎస్, ఎంత నెగిటివిటీ అయితే ఉంటుందో అంతే పాజిటివిటీ కూడా ఉంటది. సో ఓపిక్గా ఉండాలన్నమాట. ఇంకా ఈ పార్క్ లోని ఒక పెద్ద బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ ఎక్కి పైకి చూస్తే చూసారా బీచ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఆ బీచ్ దగ్గర ఇలా గట్లు కూడా వేశారు కదా, అక్కడ కూర్చొని హ్యాపీగా మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న పాప బొమ్మ కనిపించింది కదా, ఆ బొమ్మ దగ్గర ఒక 10 to 11 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నా బర్త్డేకి మా డాడీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఫోటో తీపించారు. ఆ ఫోటో ఉంటే కనుక నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 10 to 11 ఇయర్స్ భుజ్బాబుని తీసుకెళ్ళి అక్కడ నేను వాడు ఫోటో తీసుకున్నాము. అండ్ ఇలాంటి టైంలో మాత్రం నాకు కొన్ని ఫొటోస్ని రీక్రియేట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో చూద్దాము అలాంటి ఎన్ని ఫొటోస్ని నేను రీక్రియేట్ చేయగలను అన్నది. ఒకవేళ అలా చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను, బికాజ్ ఇది ఒక మంచి ఐడియా, ఒక మంచి థాట్లా ఉంటుంది. అండ్ భుజ్బాబు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి మెమరీలా ఉంటుంది, మా అమ్మ చిన్నప్పుడు ఇలా ఫోటో తీసుకుంది అండ్ ఆ తర్వాత నేను అదే ఏజ్లో ఇలా ఫోటో తీసుకున్నాను అని
ఒక మంచి మెమరీలా ఉంటుందని చెప్పేసి చేద్దామని అనుకుంటున్నాను. సో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఒకవేళ కనుక అది ఇంప్లిమెంట్ చేస్తే. అండ్ ఇంకా ఇక్కడ భుజ్బాబు ఎప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడలేదు, బికాజ్ వాడు కోవిడ్ బేబీ కదా. కరెక్ట్గా ఊహ వచ్చేసరికి ఇంకా కోవిడ్ రావడం, మొత్తం లాక్డౌన్ అయిపోవడం, ఇదంతా అవ్వడం వల్ల వాడికి గేమ్స్ గురించి తెలియదన్నమాట. ఇంకా ఆ రోజైతే ఇది ఎక్కరా ఆ హోల్లోంచి బయటకు వస్తావు అన్నా కూడా భయపడుతూ ఉన్నాడు, లోపల నుంచి ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని. ఇంకా మా డాడీ పైకెక్కి, ఇంకా మా డాడీ ఫస్ట్ ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు భుజ్బాబు ధైర్యంగా వచ్చాడనమాట. ఇంకా ఇక్కడ మీరు గమనించినట్టయితే మా డాడీ దగ్గరుండి వాడిని ఆడిస్తున్నారు. నాకు అది చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఫర్ మీ, బికాస్ ప్రతి సిచ్యువేషన్లోని హీఈస్ దేర్ ఫర్ మీ. నేను ఏదైతే చేయనియండి, తప్ప రైటా ఏదైనా, అది నా బిడ్డ నా కూతురు అన్నట్టు నాకు సపోర్ట్ చేస్తూనే. అలా కొన్ని గేమ్స్ అయితే భుజ్బాబుతో ఆడిపించేసి ఇంకా మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నుంచే భుజ్బాబుకి మౌత్ అల్సర్ రావడం, ఫీవర్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఒక్కొక్కసారి తెలియకుండానే మనం నెగిటివ్ వైబ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం కాబట్టి పిల్లల్ని ఇలాగా ఆఫ్టర్నూన్ టైమ్స్లోని బయటకు తీసుకెళ్లకుండా ఉండడమే కరెక్ట్. సో నేను ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఫేస్ చేశాను కాబట్టి మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. సో ఎస్ అండి, ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి షార్ట్ వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.